నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. ఆంధ్రప్రదేశ్కు 100,00,000 కోట్ల వరకు ఆర్థిక సాయం కావాలని సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులకు విజ్ఞాపన పత్రాలు అందించారు. కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్ను ఈ నెలలో ప్రవేశపెట్టనున్నందున 2 రోజుల పాటు చంద్రబాబు ఢిల్లీలో పర్యటించి ప్రధానితో సహా కేంద్ర మంత్రుల్ని కలిశారు. అన్ని శాఖల్లోనూ విజ్ఞాపన పత్రాలు అందించారు. మొత్తంగా 100,00,000 కోట్ల సాయాన్ని చంద్రబాబు అడిగినట్లుగా మీడియా వర్గాలు ప్రకటించాయి. చంద్రబాబు కేంద్రాన్ని ఏమేమి అడిగారంటే ఈ వివరాలు ఇలా ఉన్నాయి. 5 ఏళ్లలో జగన్ రెడ్డి చేసిన ఆర్థిక విధ్వంసం కారణంగా ఏపీ కోలుకోవాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. ఈలోపు ఆర్థిక అవసరాలు తీరడానికి ప్రస్తుతమున్న నిబంధనల కన్నా జీడీపీలో అదనంగా 10% అప్పు తీసుకునే అవకాశాన్ని కల్పించాలని చంద్రబాబు కోరారు. అలాగే రాజధాని అమరావతి కోసం 5,000 కోట్లు అడిగారు. తాజా బడ్జెట్లో 1,500 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు నాబార్డ్ నుండి ఆర్థిక సాయం అందుతున్నప్పటికీ కేంద్రం నుండి బడ్జెట్ సపోర్ట్ 1,500 కోట్లు కావాలని అడిగినట్లుగా తెలుస్తోంది. అలాగే కేంద్రం దేశవ్యాప్తంగా చేపడుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో భాగంగా ఏపీకి 1,000 కోట్లు కేటాయించాలని కోరారు. చంద్రబాబు కేంద్రం నుండి ఎలా నిధులు తెచ్చుకోవాలో ప్రత్యేకమైన కసరత్తు చేశారు. ఏపీకి నగదు బదిలీ చేయాలని ఆయన అడగలేదు. కానీ వ్యూహాత్మకంగా కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టే పథకాల ద్వారా ఏపీకి కేటాయించగలిగే నిధుల గురించే ఆయన ఎక్కువగా విజ్ఞాపన పత్రాలు సమర్పించారు. ఫలానా పథకానికి దేశవ్యాప్తంగా ఎంత ఖర్చు పెడుతున్నారు, అందులో ఏపీలో ఈ పథకానికి ఇంత కేటాయించండి అని లెక్కలతో సహా అడిగారు. చంద్రబాబు ప్రణాళిక కేంద్ర మంత్రుల్ని కూడా ఆశ్చర్యపరిచింది. గతంలోలా ఏపీ గురించి నిర్లక్ష్యంగా వ్యవహరించే పరిస్థితి కేంద్రానికి లేదు. మోదీ కూడా ఏపీ సర్వతోముఖాభివృద్ధికి సహకరిస్తామని చాలాసార్లు చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తమ పార్టీకి పదవుల కోసం పట్టుబడడం లేదు. తమకు రాజకీయ పదవులు అక్కర్లేదని, ఏపీ కోసం సహకరిస్తే చాలని ఆయన అనుకుంటున్నారు. ఈ విషయంలో కేంద్రం కూడా సానుకూలంగానే ఉంది. అడిగినంత కాకపోయినా ఈసారి బడ్జెట్లో పోలవరం అమరావతికి నిధులు కేటాయించే అవకాశం ఉంది. అదనపు అప్పులకు అవకాశం ఇచ్చే ఛాన్స్ కూడా ఉన్నాయి.